హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మన లైవ్ క్విజ్ టాపిక్ 7వ తరగతి సోషల్ నుండి కొత్త రాజ్యాలు రాజులు, ప్రాంతీయ రాజులు ఆవిర్భావం, కాకతీయులు, విజయనగర రాజులు, మొఘల్ సామ్రాజ్యం అనే పాఠ్యాంశంలో లైవ్ క్విజ్ కండక్ట్ చేయబోతున్నాం. అందరూ కూడా క్విజ్ కంప్లీట్ అయ్యే వరకు పార్టిసిపేట్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడడంతో పాటు మనం కండక్ట్ చేస్తున్న డైలీ టెస్ట్లు కూడా రాయడానికి మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇచ్చాను, అది ఓపెన్ చేసి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి అమ్మా. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఆండాళ్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా రచించిన గ్రంథం. ఆండాళ్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా రచించిన గ్రంథం. ఆప్షన్ 1 మను సంభవము, ఆప్షన్ 2 పారిజాతాపహరణము, ఆప్షన్ 3 ఆముక్తమాల్యద, ఆప్షన్ 4 మేఘ సందేశము. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అనేది ఆండాళ్ అనే తమిళ భక్త కవయిత్రి జీవితం ఆధారంగా రచించిన గ్రంథం. అహిత గజకేసరి అనేది ఒక ఆప్షన్ 1 జంతువు, ఆప్షన్ 2 వర్తక సంఘము, ఆప్షన్ 3 బిరుదు, ఆప్షన్ 4 నాణ్యము. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి నాణ్యము, ఇది ఒక నాణ్యము. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అందరూ ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్. స్వతంత్ర దినోత్సవ రోజున భారత ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ఇక్కడ నుంచి ప్రసంగిస్తారు. ఆప్షన్ 1 రాష్ట్రపతి భవన్, ఆప్షన్ 2 పార్లమెంట్, ఆప్షన్ 3 ఎర్రకోట, ఆప్షన్ 4 అసెంబ్లీ హాల్. మన గ్రూప్లో పెడుతున్న ఎగ్జామ్స్ రాయండి, దాంట్లో ఇంకా 40 నుంచి 50 బిట్స్ వరకు డైలీ మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం, అవి మీకు బాగా యూజ్ అవుతాయి. తర్వాత మరలా సింగిల్గా ఒక్క లెసన్ ఎగ్జామ్స్ కూడా ప్లాన్ చేస్తాను, అది కూడా యూజ్ అయ్యేలా చేస్తాను మీకు. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఎర్రకోట, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్రకోట నుంచి భారత ప్రధానమంత్రి స్వతంత్ర దినోత్సవ రోజున ప్రసంగిస్తారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న రాజు. ఆప్షన్ 1 రెండవ దేవరాయలు, ఆప్షన్ 2 మొదటి దేవరాయలు, ఆప్షన్ 3 శ్రీకృష్ణ దేవరాయలు, ఆప్షన్ 4 అచ్యుత రాయలు. ముస్లింలను సైన్యంలో చేర్చుకున్న రాజు. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పుడు రెండవ దేవరాయలు ముస్లింలను తన సైన్యంలో చేర్చుకున్న రాజుగా గుర్తుంచుకోవాలి విజయనగర రాజ్యంలో. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. మొఘల్ చక్రవర్తుల్ని వరుసగా గుర్తించండి. ఆప్షన్ 1 బాబర్, జహంగీర్, ఔరంగజేబ్, షాజహాన్, అక్బర్, హుమాయూన్. ఆప్షన్ 2 అక్బర్, షాజహాన్, జహంగీర్, ఔరంగజేబ్, హుమాయూన్. ఆప్షన్ 3 బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఆప్షన్ 4 బాబర్, ఔరంగజేబ్, అక్బర్, షాజహాన్, జహంగీర్, హుమాయూన్. మొఘల్ చక్రవర్తులు వారి పరిపాలనా కాలంలో ఉన్న చక్రవర్తులను వరుసగా గుర్తించమన్నారు. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ 3 బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. బహుమని సామ్రాజ్యానికి రాజధాని ఏది? ఆప్షన్ 1 రాయచూర్, ఆప్షన్ 2 చంద్రగిరి, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 గుల్బర్గా. బహుమని రాజ్యం రాజధాని ఏది? రాయచూర్, చంద్రగిరి, బెంగళూరు, గుల్బర్గ. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పుడు గుల్బర్గ. బహుమని సామ్రాజ్య రాజధాని గుల్బర్గ. గుల్బర్గాని రాజధానిగా చేసుకుని బహుమని సామ్రాజ్య స్థాపన అనేది చేయడం జరిగింది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న. చోళుల కాలంలో ఉర్ అనగా ఆప్షన్ 1 వ్యాపారుల స్థిరణవాసాలు, ఆప్షన్ 2 రాజుల స్థిరణవాసాలు, ఆప్షన్ 3 రైతుల స్థిరణవాసాలు, ఆప్షన్ 4 ప్రజల స్థిరణవాసాలు. చోళుల కాలంలో ఉర్ అనగా.
ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి రైతుల స్థిర నివాసాలు. రైతుల స్థిర నివాసాలు, సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హుమాయున్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు ఇరాన్లో హుమాయున్కు సహాయం చేసిన వ్యక్తి. హుమాయున్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు ఇరాన్లో హుమాయున్కు సహాయం చేసిన వ్యక్తి. ఆప్షన్ 1 షేర్షా ఫరీద్ షా, ఆప్షన్ 2 సఫానిద్ షారుఖ్, ఆప్షన్ 3 షేర్ ఖాన్ రషీద్, ఆప్షన్ 4 షేర్ ఖాన్ షఫానిద్ షా. హుమాయున్ను ఓడించి ఇరాన్కు తరిమిన రాజు ఇరాన్లో హుమాయున్కు సహాయం చేసిన వ్యక్తి ఎవరు? దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి షేర్ ఖాన్, హుమాయున్ ఓడించిన వ్యక్తి సఫానిద్ షా, సహాయం చేసిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, అబ్దుల్ రజాక్ ప్రకారం నగరం ఎన్ని వలయాలుగా విభజించబడింది? అబ్దుల్ రజాక్ ప్రకారం నగరం ఎన్ని వలయాలుగా విభజించబడింది? మొఘలాల సామ్రాజ్యాన్ని సందర్శించిన వ్యక్తి అబ్దుల్ రజాక్. ఈయన ప్రకారం, సారీ, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన వ్యక్తి అనమాట. నగరం ఎన్ని వలయాలుగా విభజించబడింది? 1 8, 2 7, 3 6, 4 9. దీని కరెక్ట్ ఆన్సర్ 7. 7 వలయాలుగా విభజించబడింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న ఏంటో చూద్దాము. భారత యుద్ధతంత్రంలో తుపాకులు మరఫిరంగులు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? భారత యుద్ధతంత్రంలో తుపాకులు మరఫిరంగులు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 జహంగీర్, ఆప్షన్ 2 అక్బర్, ఆప్షన్ 3 హుమాయున్, ఆప్షన్ 4 బాబర్. భారత యుద్ధతంత్రంలో తుపాకులు మరఫిరంగులు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు? జహంగీర్, అక్బర్, హుమాయున్, బాబర్. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి బాబర్. భారత యుద్ధతంత్రంలో తుపాకులు మరఫిరంగులు ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరంటే బాబర్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, గంగానది లోయ శ్రీలంక ఆగ్నేయేషియా ప్రాంతాలపై దాడి చేసిన నౌకాదళంను అభివృద్ధి చేసిన రాజు. గంగానది లోయ శ్రీలంక ఆగ్నేయేషియా ప్రాంతాలపై దాడి చేసి నౌకాదళంను అభివృద్ధి చేసిన రాజు ఎవరు? ఆప్షన్ 1 విజయాలయుడు, ఆప్షన్ 2 మదిరి రాజరాజు, ఆప్షన్ 3 మదిరి రాజేంద్రుడు, ఆప్షన్ 4 కులోత్తంగ చోళుడు. అందరూ ఒకసారి వీడియోని లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మదిరి రాజేంద్రుడు. మదిరి రాజేంద్రుడు గంగానదిలోయ శ్రీలంక ఆగ్నేయాసియా ప్రాంతాలపై దాడి చేసి నౌకాదళం అభివృద్ధి చేసిన రాజు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కాకతీయుల రాజధానులు వరుసగా, ఆప్షన్ 1 హనుమకొండ హైదరాబాద్, ఆప్షన్ 2 ఓరుగల్లు హనుమకొండ, ఆప్షన్ 3 ఓరుగల్లు గోల్కొండ, ఆప్షన్ 4 హనుమకొండ ఓరుగల్లు. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి హనుమకొండ మరియు ఓరుగల్లు. కాకతీయుల రాజధానులు వరుసగా హనుమకొండ, ఓరుగల్లు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కాకతీయుల కాలంలో నాయంకరులుగా పిలువబడినవి, కాకతీయుల కాలంలో నాయంకరులుగా పిలువబడినవి ఏంటి? 1 దేవాలయాలు, 2 సామంతరాజులు, 3 చెరువులు, 4 శిస్తు వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలు. కాకతీయుల కాలంలో నాయంకర్లుగా పిలువబడినవి దేవాలయాలు, సామంతరాజులు, చెరువులు, శిస్తు పన్ను వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలు. దీని కరెక్ట్ ఆన్సర్, శిస్తు పన్ను వసూలు చేసుకునే హక్కు గల గ్రామాలని నాయంకర్లుగా పిలువబడడం జరిగింది కాకతీయుల కాలంలో. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నాయనార్లు ఆలువార్లు అని వేరుగా ఉంటుంది అది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వనరులు అష్టదిగ్గజాల్లో లేనివారు ఎవరు? క్రింది వనరులు అష్టదిగ్గజాల్లో లేనివారు ఎవరు? ఆప్షన్ 1 అల్లసాని పెద్దన దుర్జటి, ఆప్షన్ 2 శ్రీనాథుడు కాళిదాసు, ఆప్షన్ 3 మాదయ్య గారి మల్లన పింగలి సూరణ, ఆప్షన్ 4 ముక్కు తిమ్మన ఐలరాజు రామభద్రుడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో భువన విజయంలో ఉన్న అష్టదిగ్గజ కవులలో లేనివారు ఎవరు? ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి శ్రీనాథుడు మరియు కాళిదాస్. వీరు అష్టదిగ్గజ కవులలో లేనివారు అన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఐదుగురు బహుమని సుల్తాన్ల చేత తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు,
ఐదుగురు బహుమని సుల్తాన్ల చేత తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు. ఆప్షన్ 1 మొదటి దేవరాయలు, ఆప్షన్ 2 రెండవ హరిహరరాయలు, ఆప్షన్ 3 ఆలయ రామరాయలు, ఆప్షన్ 4 శ్రీకృష్ణ దేవరాయలు. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేవి ఆలయ రామరాయలు. ఐదుగురు బహుమని సుల్తాన్ల చేత తల్లికోట యుద్ధంలో ఓడించబడిన విజయనగర రాజు ఎవరంటే ఆలయ రామరాయలు. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, రుద్రమదేవి పరిపాలనా కాలం. ఆప్షన్ 1 1262 నుంచి 1289 వరకు, ఆప్షన్ 2 1267 నుంచి 1294 వరకు, ఆప్షన్ 3 1250 నుంచి 1277 వరకు, ఆప్షన్ 4 1261 నుంచి 1288 వరకు. రుద్రమదేవి పరిపాలనా కాలం. ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ 1262 నుంచి 1289 వరకు రుద్రమదేవి పరిపాలనా కాలం కాకతీయ రాజ్యాన్ని పరిపాలించారు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, శ్రీకృష్ణ దేవరాయల వద్ద గల సైన్యంలో అశ్వదళాల సంఖ్య. ఆప్షన్ 1 25,000, ఆప్షన్ 2 35,000, ఆప్షన్ 3 37,000, ఆప్షన్ 4 33,000. శ్రీకృష్ణ దేవరాయల వద్ద గల సైన్యంలో అశ్వదళాల సంఖ్య ఎంత? ఓకే అమ్మా, దీని కరెక్ట్ ఆన్సర్ 35,000. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, చోళుల కాలంలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు? రాజ్యము, మండలము, నాడులు, వలనాడులు, ఊర్ నాడులు వలనాడులు మండలము రాజ్యము. నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీకోసం 100 డేస్కి సంబంధించి ఎగ్జామ్స్తో పాటు నాన్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా చేయిస్తున్నాము. అందరూ కూడా వీలుంటే, అవసరం ఉంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా తక్కువ ఖర్చుతో మీకు చేయిస్తున్నాం కాబట్టి అవన్నీ మీకు యూజ్ అవుతాయి, ఒకసారి ఆలోచించండి. అలాగే మన గ్రూప్లో ఎగ్జామ్స్ మాత్రం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నామా మీరు? ఓకే, దీన్ని కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఊర్ నాడులు వలనాడులు మండలము రాజ్యం. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, విజయనగర రాజ్యాన్ని పాలించిన రాజులు వరుసగా సాలువ వంశము తులువ వంశము అరవీటి వంశము సంగమ వంశము. విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు వరుసగా. దీని కరెక్ట్ ఆన్సర్ సంగమ వంశము, సాలువ వంశము, తులువ వంశము, అరవీటి వంశము. నెక్స్ట్ క్వశ్చన్, యుద్ధవీరులకు కులంతో పనిలేదని చెప్పింది. ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 బ్రహ్మనాయుడు, ఆప్షన్ 3 రుద్రమదేవి, ఆప్షన్ 4 బాలచంద్రుడు. యుద్ధవీరులకు కులంతో పనిలేదని చెప్పిన వ్యక్తి శ్రీనాథుడు, బ్రహ్మనాయుడు, రుద్రమదేవి, బాలచంద్రుడు. ఓకే అమ్మా, దీని కరెక్ట్ ఆన్సర్ బాలచంద్రుడు. యుద్ధవీరులకు కులం తప్పని లేదని చెప్పింది ఎవరంటే బాలచంద్రుడు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం ఎన్నో నంబర్ గుహలో ఉంది. ఆప్షన్ 1 17వ నంబర్, ఆప్షన్ 2 15వ నంబర్, ఆప్షన్ 3 19వ నంబర్, ఆప్షన్ 4 25వ నంబర్. విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం ఎన్నో నంబర్ గోలో ఉంది? ఓకే, దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పటికీ 15వ నంబర్ గోలో ఉంది. విష్ణువుని నరసింహునిగా చూపుతున్న చిత్రం అనేది ఎన్నో నంబర్ గోలో ఉందంటే 15వ నంబర్ గోలో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఔరంగజేబు గోల్కొండ, బీజాపూర్ కోటలని వరుసగా ఆక్రమించిన సంవత్సరాలు
ఔరంగజేబు గోల్కొండ బీజాపూర్ కోటలని వరుసగా ఆక్రమించిన సంవత్సరాలు. ఆప్షన్ 1 1685 1687 ఆప్షన్ 2 1657 1658 ఆప్షన్ 3 1685 1675 ఆప్షన్ 4 1687 1685 ఓకే దీని కరెక్ట్ ఆన్సర్ 1687 మరియు 1685 గోల్కొండ మరియు బీజాపూర్ కోటలని ఆక్రమించిన సంవత్సరాలు. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్నలో చూద్దామా, శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలనా కాలం ఎంత? శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం ఆప్షన్ 1 1508 నుంచి 1828 ఆప్షన్ 2 1509 నుంచి 1529 ఆప్షన్ 3 1519 నుంచి 1539 ఆప్షన్ 4 1518 నుంచి 1538 శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం. ఇక దీని కరెక్ట్ ఆన్సర్ 1509 నుంచి 1529 శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం 1509 నుంచి 1529 వరకు పరిపాలించారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మొఘలుల అధికారాన్ని గుర్తించని రాజపుత్రులు. మొఘలుల అధికారాన్ని గుర్తించని రాజపుత్రులు 1 చిత్తోడ్, 2 సిసోడియా, 3 అంబర్, 4 జోద్. మొఘలుల అధికారాన్ని గుర్తించని రాజపుత్రులు చిత్తోడ్, అంబర్, సిసోడియా, జోద్. ఆప్షన్ 1 1 3 ఆప్షన్ 2 2 3 ఆప్షన్ 3 3 4 1 ఆప్షన్ 4 1 2 3 4. ఎగ్జామ్ అనేది మీకు క్విజ్ కంప్లీట్ అయిన తర్వాత మన గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను, డైలీ అందరూ అది రాయడానికి ట్రై చేయండి. అమ్మా ఫస్ట్ మీరు మన గ్రూప్లో చేరడానికి ట్రై చేయండి. దీని కరెక్ట్ ఆన్సర్ 1 మరియు 3 అంటే చిత్తోడ్ మరియు సిసోడియా రాజ్యపుత్రుల మొఘలుల అధికారాన్ని గుర్తించలేదు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న చూద్దాం, తాను పుట్టుకతో క్షత్రియుడు కాకుండా క్రతువుతో పునర్జన్మ పొందుతాను అని భావించింది. తాను పుట్టుకతో క్షత్రియుడు కాకుండా క్రతువుతో పునర్జన్మ పొందుతానని భావించింది. ఆప్షన్ 1 దంతిదుర్గుడు, ఆప్షన్ 2 అమోఘవర్షుడు, ఆప్షన్ 3 మూడో పులోమావి, ఆప్షన్ 4 మొదటి రాజేంద్రుడు. ఓకే దీని కరెక్ట్ ఆన్సర్ దంతిదుర్గుడు. దంతిదుర్గుడు రాష్ట్రకూటులకి సంబంధించిన రాజు. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్విజ్ కంప్లీట్ అయిందమ్మా.